శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. ఈరోజు మనము ఆషాఢమాసం గురించి తెలుసుకుంటున్నాము. ఈ ఆషాఢమాసంలో వచ్చే పర్వదినాలు, శుభదినాలు, అలాగే ఆషాఢమాసం యొక్క గొప్పతనము, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. మనకు జ్యేష్ఠ ఆషాఢమాసంలో రెండోను గ్రీష్మ ఋతువు కిందకి వస్తాయి ఋతువుల ప్రకారము. అలాగే ఆయనాల కింద తీసుకుంటే ఒక సంవత్సరాన్ని రెండు ఆయనాలుగా తీసుకుంటాం. మకర సంక్రాంతి పర్వదినం నుండి మరలా దక్షిణాయనం, అనగా సూర్యుడు దక్షిణాయనం మకర కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం వరకు ఉత్తరాయణం పుణ్యకాలంగాను, సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన మొదలు దక్షిణాయన పుణ్యకాలంగాను, అక్కడి నుంచి మరలా మకర సంక్రాంతి వరకు దక్షిణాయనంగా మనం చెప్పుకుంటాం. ఈ దక్షిణాయనంలోకి మొదలు సూర్యభగవానుడు ప్రవేశించిన రోజు నుంచి విష్ణుమూర్తి వైకుంఠంలో యోగ నిద్రలోకి చేరువవుతారు. అలాగే సమస్త దేవతలు కూడాను యోగ నిద్రలోకి చేరుతారని మనకు పురాణాలు చెబుతూ వస్తున్నాయి. దీనినే శయనే ఏకాదశి అంటారు. ఆషాఢ శుక్ల శుద్ధ ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటారు. ఈ పర్వదినం మొదలు మనకు ఇక పండుగల పరంపర మొదలవుతుంది. ఇది మొదలు ఇక ఈ ఆషాఢ మాసంలో నాగపంచమి అని, ఇక్కడి నుంచి సంకటహర చతుర్దశి బహుళ చతుర్దశి రోజు బహుళ చతుర్థి అని, వ్యాస పౌర్ణిమ, ఇక్కడ శుద్ధ పౌర్ణిమ, ఆషాఢ శుద్ధ పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ, వ్యాసుని జననాన్ని వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమగా చేసుకుంటాము. శుద్ధ చవితి పంచమిని నాగపంచమిగా జరుపుకుంటాం. ఈ పర్వదినాలన్నిటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆహార నియమాలతో పాటు మన శరీర శుభ్రతను మేళవించుకొని జరుపుకునే ఈ పర్వదినాలు. ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి దక్షిణాయనానికి పయనిస్తారో కర్కాటక రాశిలోకి, మనకు ఈ సూర్యనారాయణమూర్తి కిరణాలు భూమిని ఏటవాలుగా పడే కిరణాలు శరీరంలోకి చక్కగా ప్రసరింపు, అలాగే మనపైన వేడి తత్వం కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సూర్యకాంతి సూర్యకిరణాల ప్రభావము తగ్గుముఖం పడుతుంది. తద్మూలంగా వేడి తక్కువవుతుంది. అలాగే మబ్బులు తొలకర్లకి, గ్రీష్మ ఋతువులో ఏర్పడే తొలకర్లకి కొంచెం మబ్బులు అడ్డు వచ్చి ఎండ కూడా సక్రమంగా మన మీద ప్రసరింపబడదు. దీని మూలంగా ఏమవుతుందంటే మనకు జఠరాగ్ని మందగిస్తుంది. ఆలోచనలు, థింకింగ్ పవర్, అనగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక సక్రమమైన ఆలోచన మార్గం చేయడానికి మెదడు మందగమనంగా చురుగ్గా పనిచేయకుండా మందగమనంతో పనిచేసి ఆలోచన కరెక్ట్ ఆలోచన రాదు. ఇవన్నీ కూడాను దైవ బలం దూరం అవ్వటమే కారణం. దేవతలందరూ నిద్రపోతారని మనకు పురాణాల్లో స్టోరీలలో చెప్తున్నారు. అసలు దేవతలు, దైవము అంటే ప్రత్యక్ష సూర్యనారాయణ భగవాను ద్వారా వచ్చే ఈ కిరణాలు మన మీద పడటమే. ఇవి ఎప్పుడైతే తగ్గుముఖం పడతాయో, అలాగే వీటికి మధ్యలోకి మబ్బులు ఎప్పుడైతే అడ్డంగా వస్తాయో, కంప్లీట్ సూర్యనారాయణ కిరణాలు మనకి ఎప్పుడు దూరం అవుతాయో, అప్పటి నుంచే బుద్ధిమాంద్యం కావచ్చు, జఠరాగ్ని మాంద్యం కావచ్చు జరుగుతాయి. దీనికి మనం ఏం చేయాలి? తొలి ఏకాదశితోనే మనము ఫస్ట్ ఉపవాసం చేస్తాము, పండుగ దినాన్ని జరుపుకుంటాము, ఈశ్వరునికి విష్ణుమూర్తికి పూజ చేసుకొని అభిషేకాతులు చేసుకొని, ఈరోజు పేలపిండి అంటారు, తెలంగాణ ప్రాంతంలో మొక్కజొన్న పేలాలతోనూ, రాయలసీమ ఇటు సైడు మామూలు జొన్నలతో చేసిన పేలాలను
ఆడించి కొన్ని ప్రాంతాలలో బెల్లంతో చక్కగా చేసుకుంటారు. ఇది ఐరన్ను కూడా, శరీరానికి ఇనుమును కూడా బాగా అందిస్తుంది. కొన్ని ప్రాంతాలలో చక్కెరతో కలిపి చేసుకుంటారు. ఈ పదార్థం తీసుకోవడం మూలంగా ఇది మంచి స్ట్రెంగ్త్ ఫుడ్, అలాగే ఆహారాన్ని మనకు మందగించకుండా జఠరాగ్ని ప్రేరేపితం చేయడానికి ఫైబర్ ఉంటుంది ఇందులో. ఈ ఫైబర్ అనేది మనలో ఉన్న వ్యర్థాలను, పొట్టలలో ఉన్నటువంటి వ్యర్థాలను క్లియర్గా కిందికి నెట్టివేయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ నెట్టివేయబడడానికి, మలముద్ర రూపంలో నెట్టివేయబడడానికి ఫైబర్ పీచు పదార్థం బాగా ఉపయోగపడుతుంది. దీని మూలంగా మనకు ఈ వేసవి కాలంలో పిత్తతత్వంతో శరీరాలు ఉష్ణం, మనకు శరీరం కపవాత పిత్త దోషాలతోటి కూడుకున్నటువంటిది ఈ మానవ దేహం. ఈ మూడు తత్వాలు ఎక్కువ తక్కువైతే శరీరం అనారోగ్యం పాలవుతుంది. మనకు వర్షాకాలంలో మొత్తం కఫతత్వం, వేసవిలో పిత్తతత్వం, అలాగే శీతాకాలంలో వాతతత్వమైనటువంటి తత్వాలు, మూడు కాలాలకు మూడు తత్వాలతో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. ఈ శరీరం కూడా ఈ తత్వాలకు అనుగుణంగా పనిచేస్తుంది. పిత్తతత్వంతో కూడుకున్నటువంటి సమ్మర్ సీజన్ నుండి వర్షాకాలం తొలకరుల పరిచయంతో మనము వర్షాకాలం లేకొస్తున్నాం, కఫతత్వం లేకొస్తున్నాం. ఇక్కడ పేగుల నిండా ఉన్నటువంటి వేస్టేజ్, వ్యర్థాలు బయటికి వెళ్ళటానికి ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. వ్యర్థాల లోపలికి బయటికి వెళ్ళటము, ఆరోగ్యం చక్కబడటము, స్టమక్ క్లియర్ అవుతుంది. తద్వారా మనకు బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది. బ్రెయిన్ చక్కగా పనిచేయటం మూలంగా ఆలోచనలు సక్రమంగా పనిచేసి జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాత్మక ఆలోచనలు సక్రమంగా తీసుకోగలుగుతాం. అలాగే తర్వాత నాగపంచమి. ఈ వేసవి కాలంలో మనము దీక్షలు, ఉత్తరాయణ పుణ్యకాలంలో ధ్యానాలు, యోగ సాధనలు, ఇవన్నీ డైరెక్ట్ మోక్షానికి చేరుకోవటానికి చేసే సాధనలన్నీ కూడాను ఎంతో ఫాస్ట్గా, తొందరగా నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ఇది సాత్విక గుణంతో నడిచినటువంటి పుణ్యకాలము, ఉత్తరాయణ కాలము, మకర సంక్రాంతి మొదలు కర్కాటక రాశిలోకి తొలి మనకు సూర్యభగవానుడు ప్రవేశించే వరకు కూడా మంచి కాలం. ఇక్కడ వర్షాకాలంలో రజోగుణంతో కూడుకున్నటువంటి ఆషాఢమాసం మొదలు ఈ నాలుగు మాసాలు చాతుర్మాస దీక్షలు తీసుకుంటారు. ఆషాఢ మొదలు నుంచి ఈ చాతుర్మాస దీక్షలు తీసుకున్నప్పటి నుంచి ఈ నాలుగు నెలలు కూడా రజోగుణంతో కూడుకున్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ నాలుగు నెలలు సృష్టిని గమనించినా కూడా మనకు పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా మొలకెత్తటం, ఇవన్నీ కూడా మనకు అవి ఫలించడానికి జరిగే ఆ ప్రక్రియ మొత్తం, చెట్లు ఎదగడం దగ్గర నుంచి మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడాను చక్కగా చెట్లలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. అంటే రజోగుణం, చైతన్యం, గెలవాలి, నేను నెగ్గాలి అనే ఒక పట్టుదలతో కూడుకున్నటువంటి వాతావరణం, పోటీతత్వం, కాంపిటీషన్ నేచర్. ఈ గుణం పైన మనము మన మనస్తత్వాన్ని సాత్విక ఆలోచన వైపు నడిపించటానికి చేసే ప్రయత్నమే ఈ చాతుర్మాస దీక్ష. ఆహారాన్ని సాత్విక ఆహారము, ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఏకభుక్తము, ఒక పూట భోజనము, చాంద్రాయణ వ్రతాలు, అంటే పౌర్ణమి రోజు పూర్ణాహారం 15 ముద్దల ఆహారం, మరుసటి రోజు 14, మరుసటి రోజు 13, ఇలా అమావాస్యకు వచ్చేసరికి ఏ ఆహారం తీసుకోకుండా ఉండటం, మళ్ళీ అమావాస్య వెళ్ళినప్పటి నుంచి ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ పౌర్ణమికి 15 ముద్దలు, ఇలా చాంద్రాయణ వ్రతం ఆహారం తీసుకోవటం, చాతుర్మాసంలో ఏకభుక్తం, పళ్ళు ఫలాలకి ఆకుకూరలకి వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఈ చతుర్మాస దీక్షలో ఒకే ప్రదేశంలో ఉండి దీక్ష చేస్తారు.
ఈ 4 నెలలు వేరే ఊర్లకు వెళ్ళరు, వేరే ప్రాంతాలకు వెళ్ళరు. ఎందుకనగా ఈ సూర్యకిరణాలు కావచ్చు, ఈ భూమికి ఊర్ధ్వ లోకాన్ని నుంచి వచ్చే ఈ రేసెస్కి, కిరణాలకి, మానవ దేహంలో షట్చక్రాలలో ఉన్నటువంటి నవగ్రహ మండలాలకి, శరీరం చుట్టూ ఉన్నటువంటి కోశాలు అనగా ఆరాస్కి యోగ శాస్త్రంలో ప్రకారం అధోముఖ దేవతలు అనగా పాతాళం పితృదేవతలు కావచ్చు, అక్కడి నుంచి నాగలోకము, ఇలా పాతాళ అధోలోకాలు 7 ఉన్నాయి. ఈ దేవతలందరూ ఈ దక్షిణాయనం దిక్కు, దక్షిణాయనం రోజుల్లో వీళ్ళది ఆధిపత్యం, పితృదేవతల కాలంగా చెప్తాం. దక్షిణాయనం కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించింది మొదలు పితృదేవతల కాలంగా మనం చెప్పుకుంటాం. వీళ్ళిచ్చే లక్షణాలన్నీ తమో గుణం రజోగుణంతో ఉంటుంది. మనకు దీనికి సాత్విక చింతన పెంచుకోవాలంటే ఖచ్చితంగా దేవతల ఆరాధన చేసుకుంటూ, ఆహార నియమాలను పాటించుకుంటూ, శ్రద్ధతో దీక్ష చేస్తూనే దైవతానుగ్రహం కలిగి యజ్ఞ హోమ తపాదులు చేసుకుంటూ ఉంటే, ఒకే స్థలంలో ఉండి ఒకే రేసెస్ని మన మీద ప్రసరింప చేసుకొని ఎంతో జాగ్రత్త వహిస్తే కానీ ఈ ధాటిని తట్టుకోలేము. దాని గురించే ఈ చాతుర్మాస దీక్ష చేయటం, చాంద్రాయణ వ్రతంతో ఉపవాస నియమాలు పాటించటం, గురు పౌర్ణిమ ఆషాఢ శుద్ధ పౌర్ణిమ రోజు వ్యాస పౌర్ణిమను భగవంతుడైన వేదవ్యాసుడు వేదాలన్నిటిని కూడాను మనకు సక్రమంగా అందించి అన్నిటినీ సక్రమం చేశారు కాబట్టి ఈ పౌర్ణిమను గురు పౌర్ణమిగా, ఈ నాలెడ్జ్ మనం సంపూర్ణంగా గురువుల ద్వారా అందుకోవటానికి ఈ పర్వదినాన్ని, మనకు ఈ సంపదను అందించిన గురువుల్ని పూజించుకోవటం, సృష్టికి అందించిన వేదవ్యాసుని పూజించటం ఇవి. అలాగే నాగపంచమి చేసుకోవటానికి మనకు చిన్నపిల్లలకు ఊర్లలో చూస్తుంటాం చెవులలో ముక్కులలో ఇలా కొంచెం అలర్జీస్ వచ్చిన వాళ్ళకి చెవులలో చీము వచ్చిన పిల్లలకి పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోవడం చూస్తూ ఉంటాం. దీనికి ఒక ప్రక్రియ ఉంది. పాలు పోయగానే ఇక్కడ పిల్లలు కొంచెం చాలా చురుగ్గా తేరుకుంటారు ఈ అవస్థ నుండి. ఇవన్నీ యోగ సాధనలలో కొంచెం తప్పిదాలు చేసినటువంటి పిల్లలు గత జన్మలో చేసిన వాటికి ప్రతిఫలాలు. ఇప్పుడు ఈ గుళ్ళల్లో రావి చెట్టు కింద ఈ పాము పడుకలు ఇలా పెలమేసుకుని ఈశ్వరుని లింగం దగ్గర ఉన్నట్టు చూస్తుంటాం. అలాగే డాక్టర్స్ స్క్రిప్ట్ మనకు మెడిసిన్ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఆ పైన సింబల్ చూస్తాం, ఒక చిన్న కర్రలాగా ఉంటుంది, దాని పక్కన ఇట్లా 2 పాములు ఉన్నట్టుంటుంది. ఆ డాక్టర్ మెడిసిన్ కూడా యోగ శాస్త్రాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, అది బయటికి రాని విషయం అనుకోండి. ఈ కుండలిని శక్తి ద్వారానే మనకు ఈ పాములు అనేటివి సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీతి. శివ కుటుంబం అంతా యోగ స్వరూపమే, విష్ణు స్వరూపం కూడా యోగ స్వరూపమే. శివకేశవులకు తేడా లేదనేది అందుకే ఆయన పవన సేనేకాదశి రోజు శేషశయ్యుని పైన పోలిస్తాడు. ఆ శేషశయుడు ఆదిశేషుడు కూడా యోగ స్వరూపుడే, ఆయనే పతంజలి మహర్షిగా జన్మనెత్తి యోగాన్ని సృష్టికి అందించిన గురువు. ఇక శివపార్వతులు కుమారస్వామి వినాయకుడు యోగానికి ఆదిపట్టు. ఇలా అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం మూలంగా యోగ సాధనలో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి అభివృద్ధి కలుగుతుందని గట్టి విశ్వాసంతో నాగుల చవితి, నాగపంచమి పర్వదినాలు జరుపుకోవడం జరుగుతుంది. తదుపరి వ్యాస పౌర్ణిమ, తొలి ఏకాదశి, ఇవి అలాగే చంకట బహుళ చంకట చతుర్థి. వినాయకునికి ఈరోజు బాగా చేస్తారు విఘ్నాలు తొలగించమని. ఈ విఘ్నాలు అనేటివి ఎన్నో రూపాలుగా వస్తూ ఉంటాయి, ఒకటని కాదు, మొదలు పెడితే అనంతాలు. ఈ విఘ్నాలు చెప్పటానికే జీవితం సరిపోదు కాబట్టి ఆ వినాయకునికి గరికె పెట్టి ఈరోజు స్పెషల్గా పూజ చేస్తే అనేక రకమైనటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే మోక్షకారకుడైనటువంటి కేతువు నవగ్రహాలలో
వినాయకుని ఆరాధన చేస్తే కూల్ ఆయన సంతోషపడి ఆయన ఉపశమనం కూడా మనకు లభిస్తుంది. ఈ విధంగా ఆషాఢమాసం మొత్తం పర్వదినాల పరంపర పూరి జగన్నాథుని గుళ్ళో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పాత విగ్రహాలను కళేబర పూజ అని వాటిని ఖననం చేస్తారు. మళ్ళా కొత్తగా గంధం చెక్కతోటి బలరామ కృష్ణ అలాగే వాళ్ళ చెల్లెలు అయినటువంటి సుభద్రాదేవి విగ్రహాలను చేయించి మరలా ఉత్సవాలను చేసి ఆ విగ్రహాలను మళ్ళా పూజలో పెడతారు. ఇది ఈ ఆషాఢమాసంలో జరిగే గొప్ప గొప్ప పండుగలు, పర్వదినాలు. విష్ణుమూర్తితో పాటు దేవతలంతా శయనిస్తారు కాబట్టి, పితృకాలంలు కాబట్టి పూర్వ మనకు మన పెద్దవాళ్ళకి ఏదైనా అనర్థాలు చేసినా పట్టించుకోకపోయినా వాళ్ళ ఆవేశాలకు, దేవతలకు మనం ఎన్ని పూజలు చేసినా కూడా వాళ్ళ బ్లెస్సెస్, వాళ్ళ దీవెనలు మనకు చేరకుండా ఉండడానికి పితృదేవతల రోధన మనం వాళ్ళకి కలిగించిన అవరోధాలకు అడ్డుపడుతుంది కాబట్టి, ఈ దక్షిణాయనం మొదలు వాళ్ళు వాళ్ళ కాలంలో మన చుట్టూ ఉంటారు కాబట్టి, ఒక దక్షిణాయనమే కాదు ఉత్తరాయణం కూడా, ఉత్తరాయణంలో వాళ్ళు పరిభ్రమించారు కానీ ఎక్స్పెషల్లీ దక్షిణాయనం పితృదేవతల కాలం. ప్రతి అమావాస్యకు ఏ ఆయనమైనా కూడాను పితృదేవతలకు తీర్థం తిలోదకాలు వదిలితే చాలా మంచిగా మన జీవితాలు మారతాయి. దేవతలు ఇచ్చే వరాలకు తోడు వీళ్ళిచ్చే వరాలు కూడా, పితృదేవతలు ఇచ్చే వరాలు కూడా ఇంకా అమోఘంగా పనిచేస్తాయి. దేవతలు ఇచ్చే వరాలకు అడ్డు తగలకుండా వీళ్ళు పక్కకు జరిగి ఆ బ్లెస్సెస్ అన్నీ మన మీద పడటానికి వీళ్ళు సహకరిస్తారు. అలాగే నూతన దంపతులు ఏ కుటుంబంలో ఉన్నా కూడా ఈ పితృదేవతలు పాతాల లోకంలో ఉంటారంటే ఎక్కడో కాదు, మన గర్భాశయం అండాల దగ్గరే ఉంటారు వీళ్ళు. సూక్ష్మ దేహాలలో జన్మ తీసుకొని మన వంశంలో మరో జన్మ ఎత్తటానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. నవవధు వరులకు, సమ్మర్లో పెళ్ళైన వాళ్లకు ఆషాఢమాసంలో, తర్వాత నెక్స్ట్ ఆషాఢమాసంలో అత్తవారింటికి దూరంగా ఉండాలంటారు. ఈ నియమం అయిన తర్వాత పితృదేవతల ఇది వస్తుంది. శ్రావణం మొదలు కొత్త కోడలు ఇంటికి తెచ్చుకుంటే భాద్రపద మాసంలో మరలా మనకు పితృదేవతల పిండ ప్రదానాలు ఉంటాయి, మహాలయ వక్షాలు. ఈ టయానికంతా వీళ్ళు గర్భంలోకి చేరిపోతారు నూతన దంపతుల్లోకి. ముందుగా ప్రెగ్నెన్సీ రాదా అంటే వస్తుంది, కానీ వీళ్ళు అంశాలలో వీళ్ళు జన్మించడానికి చక్కని అవకాశం. ఈ ఆషాఢమాసాన్ని ఇంత పవిత్రంగా చూసుకొని, పితృదేవతలకు నమస్కరించుకొని, పితృదేవతలకు మగవారు అమావాస్య రోజు తిలోదకాలు వదలటం మూలంగా పితృదేవతలకు దీవెనలు పొందగలుగుతాము, వాళ్ళ అడ్డంకులు తొలగిపోతాయి. ఇకపోతే కొత్త కోడళ్ళు ఆషాఢమాసంలో ఎందుకు ఒకే గుమ్మంలో నడవకూడదు? ఆషాఢమాసంలో ఎందుకు నడవకూడదంటే, సమ్మర్లో వివాహమైనటువంటి, ఎండాకాలంలో వివాహం చేసుకున్నటువంటి నూతన దంపతులు ఆషాఢమాసంలో, జ్యేష్ఠం ఆషాఢం గ్రీష్మ ఋతువులు, ఎండాకాలం సివియర్గా ప్రభావితమైన మాసాలు కాబట్టి కొత్త దంపతులు నూతన వధువు గర్భం దాలిస్తే ఆమె గర్భాశయం చిన్నగా ఉంటుంది. అలాగే అందులో కొత్తగా నూతన దంపతులు కాబట్టి తొలి కాన్పులో ఏదైనా తప్పు ఒప్పులు జరిగినప్పుడు కూడాను ఆ గర్భం నిలుస్తుందో లేదో తెలియదు. ఈ అధిక ఉష్ణానికి అబార్షన్స్ అవుతాయేమన్న బెంగ ఒకటి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే మరలా వచ్చే ఎండాకాలంలో కాన్పు అవుతే ఆ ఎండలకి నూతన శిశువు ఆ వాతావరణాన్ని తట్టుకుంటాడా లేదా, డెలివరీ అయిన తర్వాత బాలింతకు రక్తస్రావం ఎక్కువవుతుందేమో, ఇవన్నీ ఆలోచించి పెద్దలు ఈ ఆషాఢమాసంలో భార్యాభర్తలు కలవకూడదని కోడల్ని పుట్టింటికి పంపించడం అనే నియమాన్ని పెట్టారు. అలాగే ఇకపోతే గోరెంటాకు ఆషాఢమాసంలో పుణ్యస్త్రీలు పెట్టుకోవాలి.
పుణ్యశ్రీలే పెట్టుకోవాలని ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు చెప్పిన ఈ గర్భం గురించి దాని గురించే చెప్పెట్టారు. ఎప్పుడైతే గోరింటాకు ఇక్కడ అరచేతులలో ఈ చేతి వేళ్ళలో చక్రాలు ఉంటాయి యోగ శాస్త్రం ప్రకారం, ఈ చక్రాల నుంచి వేడి ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా మనకు శరీరంలో ప్రేరేపితమయ్యేది ఇక్కడే. మనం చేసే సాధన వల్ల కావచ్చు, తీసుకున్న ఆహారం వల్ల కావచ్చు, మనం చేసే ఆలోచన విధానం వల్ల కావచ్చు. ఈ ఋతుక్రమంలలో గ్రీష్మ ఋతువు ఎండాకాలంలో జ్యేష్ఠ ఆషాఢ మాసంలో ఉష్ణతత్వం ఎక్కువైపోయిన టైంలో గర్భసంచి మనకు గర్భస్రావాలు అవుతాయనేసి అతి ఉష్ణం ద్వారా అబార్షన్స్ అవుతాయని కాళ్ళకి చేతులకి చక్కగా గోరింటాకు పెట్టుకుంటే ఈ ఆషాఢ మాసంలో నవవధువులైన పుణ్యస్త్రీలైన ఈ వేడంతా లాగేస్తుంది, చక్కటి ఆరోగ్యాన్ని చక్కటి అందాన్ని ఇస్తుంది. అలాగే మిగతా ఇదివరకు పూర్వం మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు, అలాగే మిగతా వారు పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవచ్చు, చక్కని ఆరోగ్యం లభిస్తుంది. కానీ గర్భధారణ చేసేది పుణ్యస్త్రీలు కాబట్టి వీళ్ళందరికీ ఖచ్చితంగా అనే రూల్ ఒకటి తీసుకొచ్చారు. ఇది ఈ దక్షిణాయనం కాలంలో, దక్షిణాయనం ప్రారంభమైనప్పటి నుంచి ఆషాఢ మాసంలో జరిగే ప్రత్యేకమైనటువంటి పండుగలు, వాటి విలువ. ఇకపోతే ఈ మాసంలో మనము ప్రస్తుత సమాజంలో ఆచరిస్తున్నటువంటి పండుగలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి, ఊరి పొలిమేర చివర ఉన్నటువంటి అమ్మవార్లను పూజిస్తారు. ఎందుకనగా వర్షాలు పడగానే నూతనంగా పొలాలలో పైరు పంటలు వేయటానికి వీళ్ళు మనం ఆచారాలు పెట్టుకొని అమ్మవారి పూజలు చేసుకుంటాం. మొక్కుబళ్ళలాగా నాకు ఈ సంవత్సరం పంటలో బాగా సాగుబడి కావాలని అమ్మవారికి సంతోషంగా పూజ చేసుకొని పనులు ప్రారంభిస్తాం. ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే బోనాలు, బోనాల ప్రాముఖ్యత వేపాకులు ఒక వాటర్లో పెట్టేసి ఒక కుండలో అమ్మవారికి బోనం బెల్లమన్నం వండి తీసుకెళ్ళి పెరుగు ఇవన్నీ తీసుకెళ్ళి కొంతమంది కోళ్ళను అలాగే జంతు బలులను ఇస్తారు. ఇవి ప్రసాదంగా పెట్టి అమ్మవారికి ఒడిబియ్యం పోసి చీరలు పెట్టి పోచమ్మ అని, ఎల్లమ్మ అని, రేణుకా ఎల్లమ్మ అని, ఇలాగే ఈ సికింద్రాబాద్ బోనాలు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చాలా బాగా చేసుకుంటాం మనం ఈ బోనాల పండుగని. ఇవన్నీ కూడాను ముందు బోనాలు ఎందుకు చేస్తారంటే, ఆషాఢ మాసంలో తొలకర్లు పడినప్పుడు ఎండాకాలంలో ఉన్నటువంటి చలికాలంలో ఎండాకాలంలో ఈ భూమి పైన పేరుకొని పైన వ్యర్థాలన్నిటిపైన ఒక్కసారి వాన కురవగానే ఇవి కుళ్ళి ఇందులో ఉన్న విష పదార్థాలు కావచ్చు, క్రిమి కీటకాదాలు కావచ్చు ఒకసారి లేచి మానవ దేహాలలో వెళ్ళిపోయి అనేక రకమైనటువంటి వ్యాధులు ప్రబలుతాయనేసి ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి మమ్మల్ని రక్షించమ్మా అని ఆ గ్రామ దేవతకి చెల్లించుకునే మొక్కుబడులనే బోనాల పండగ అనే ఆచారంగా పెట్టుకుంటారు. ఈ ఆచార పరమార్థం ఇది. ఈ బోనాలు నివేదించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని గుమ్మాలకి వీళ్ళు వేపాకులు ఇవన్నీ కట్టేసి పసుపు కుంకుమలతో పూజించి చక్కగా క్రిమి సంహారిణి అయినటువంటి పసుపు కుంకుమ గుమ్మాన్ని కడితే బయటి నుంచి క్రిములేవి లోపలికి రాకుండా ఉంటాయని, వేపాకులు కడితే ఔషధ తత్వాలతోటి గుమ్మానికి బయటి నుంచి వచ్చే క్రిములు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని ఈ బోనాల పండుగలో ఇలా చేస్తారు. ఇది చేయటానికి ఇంత గొప్ప పరమార్థం ఉంది. అలాగే మనకు ఆంధ్ర ప్రాంతంలో కూడా రాయలసీమ ఇటు కూడా అనేక ప్రాంతాలలో అమ్మవారి జాతరలను, అమ్మవారి బోనాలను వివిధ రకాలుగా వివిధ పద్ధతులలో ముగించుకునే విధానం ఎంతైనా ఉంది. ఆషాఢ మాసంలో సూర్యనారాయణమూర్తి ఈ ఏట వేటకి వేట వాళ్ళ కిరణాలు నెమ్మదిగా మన మీద పడుతూ వచ్చి ఉత్తరాయణం చేరువయ్యే రోజుకు అనగా ముక్కోటి ఏకాదశి వరకు కూడాను క్రమంగా క్షీణిస్తూ
ఈ చాతుర్మాస దీక్షలు అయిపోయిన తర్వాత తర్వాత కార్తీక మాసం అక్కడి నుంచి ధనుర్మాసం శూన్య మాసం ఈ మాసాలలో ఈ క్షీణ దశలలో మనము నూనెలను కూడా చక్కగా నువ్వుల నూనె ఆవ నూనె వీటికి సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటే మన శరీరంలో అనారోగ్య సమస్యలు అనేవి ఈ ఆది వ్యాధులు రక్తం గడ్డగట్టకపోవడం లాంటివి టిక్ అవ్వడం బ్లడ్ థిన్నర్స్ అంటాము ఇలా గడ్డగట్టకపోవడం తత్వం మందగిస్తుంది రక్తం పలచగా చక్కగా స్ప్రెడ్ అవుతుంది శరీరంలో చల్లగా మంచిగా ప్రవహిస్తుంది ఇందులో ఫ్యాట్ సెల్స్ అన్నవి తగ్గుతాయి ఇందుకే నువ్వులతో చేసినటువంటి పదార్థం చలివిడి నువ్విడి ఆషాఢ నాగ చవితికి పండక్కి ఇవి పెట్టడం ప్రసాదంగా మనం తీసుకోవడం జరుగుతుంది అలాగే సంక్రాంతి ముందు అరిసెలను నువ్వులతో చేయటం నువ్వులు కలిపి చేయటం నువ్వుల నూనెతో చేసుకోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ పెద్దలు ఇచ్చిన ఈ సంపదను నిలదొక్కుంటూ యోగ సాధనలను చాతుర్మాస దీక్షలను ఇవన్నీ చేసుకుంటూ గురువులను ఆశ్రయించి పండగలను పర్వదానాలను ఆ పండగలలో నిర్వర్తించే ఆహార నియమాలను మనము స్వీకరించి చేసుకుంటూ ఈ దినాలను కాలం గడుపుదామని ఆశిస్తూ పర్వదినాల పరంపరను ఆహ్వానిద్దామని ఆశిస్తూ శుభం.